అందరికీ నమస్కారం. అఖిల భారతీయ జనసంఘ తరపున మీ శ్రవణ్ కుమార్. హాస్పిటల్లో జాయిన్ అవుతున్న ప్రతి పేషెంట్ కోవిడ్ 19 పేషెంట్ లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఈ పేషెంట్ కైనా ఇప్పుడు ప్రెజెంట్ రెమోడెసివిర్ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అంకితం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజున సిచ్యువేషన్ పొద్దట్ నుంచి గమనిస్తా ఉంటే హాస్పిటల్లలో ఒక ఇంజెక్షన్ 800 రూపాయల నుండి దాదాపుగా 1600-2000 రూపాయల లోపు ఉన్న ఇంజెక్షన్ల ధర రాష్ట్రంలో 20000 నుంచి 40000. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళకు మాత్రమే ముందస్తుగా ఇంజెక్షన్లు అందుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలి జనాలంతా. ఉచిత విద్య ఉచిత వైద్యంలో విద్య అనేది పక్కన పెట్టేసేయండి, ఉచిత వైద్యం ఎందుకు కావాలి అనే దానికి ఈ రోజున ఖచ్చితంగా రాష్ట్రం ఒక పెద్ద ఉదాహరణ. మన రాష్ట్రం ఒక పెద్ద ఉదాహరణ. ఉన్నోడు మాత్రమే ఆ ఇంజెక్షన్లు తీసుకొచ్చుకొని ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ను తగ్గించుకొని బతికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన సిగ్గులేని ముఖ్యమంత్రికి, సిగ్గులేని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్కి కూడా మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఎందుకంటే మీ మీద ఎన్నడూ కూడా ఇటువంటి పదజాలం ఉపయోగించలేదు అఖిల భారతీయ జనసంఘ్. ఈ రోజున ఉపయోగించాల్సి వస్తుంది రాష్ట్రంలో ఉన్న విపరీతమైన సిచ్యువేషన్ చూసి. ఫస్ట్ కరోనాకు సంబంధించిన ప్రతిదీ ఆరోగ్యశ్రీలోకి కానీ లేకపోతే ఉచితంగా ఎందుకు అందిస్తలేరనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఉచితంగా అందియలేకపోయినా పర్లేదు దాన్ని పేదోనికి అందకుండా ఎందుకు చేస్తాను? ఆ ఉన్న 800, 1000, 2000 పెట్టి కొనుక్కునే దాని నుంచి 20000, 30000, 40000 స్థాయికి ఎందుకు తీసుకుపోతారు? మీ కళ్ళకు కనబడతలేదా? జరుగుతున్న మెడికల్ మాఫియా మీ కళ్ళకు కనబడతలేదా? ఉచిత వైద్యం కోసం ఒక యుద్ధం ఉద్యమం జరగాల నా రాష్ట్రంలో. ఎన్నడు పేదోడు బతికేది? ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయరు, ఎక్విప్మెంట్స్ రావు. వచ్చిన కరోనా అనే ఈ పాండమిక్ సిచ్యువేషన్ను ఆరోగ్యశ్రీ లాంటి ఉచితంలకు తీసుకురారు. వాళ్ళు ఇచ్చే ఫండ్స్కో దానికో దీనికో కకృతి పడి వాళ్లకు కొమ్ము కాస్తారు. పేదోడు ఎక్కడ బతకాలే? రాష్ట్రంలో ఈ రోజున సిచ్యువేషన్ చూడు కేటీఆర్ ఒక్కసారి, నీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఉన్న ఆ స్థానము అర్హత కూడా కోల్పోతాను రాను. ప్రతి హాస్పిటల్లో సిచ్యువేషన్ చూడండి, ఒక పెద్ద వ్యాపారం నడుస్తుంది. మీ కళ్ళు మూతలు పడ్డాయా కూడా అర్థమవుతలేదు. ఏం చేస్తే పేదోన్ని మీరు బతికిస్తారు? ఆడియో క్లిప్పులు ఒక్కొక్కరి దగ్గర వందల ఆడియో క్లిప్పులు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనిషి ఎట్లా బతికేది? ప్రభుత్వం నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాగార్జున సాగర్ అయిపోయింది, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, తర్వాత సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, ఇంకేదో వస్తాయి. పేదోని బతుకు ఈడ్చడానికి ఎన్నికలు పనికొస్తలేవు, నువ్వా నేనా అనడానికి ఎన్నికలు పనికొస్తాయి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ముందు ప్రజల వైద్యము విద్య గురించి బేస్ థింగ్స్ ఇవి. ఇవి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మీరేం చేస్తున్నారో మీకే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకెన్ని వేల మందిని లక్షల మందిని చంపేస్తారో కూడా తెలుస్తలేదు. ఎందుకు ఆరోగ్యశ్రీ ఉండి చెత్తబుట్టలు వేసుకోవడానికి? ఆరోగ్యశ్రీలో చేర్చరు, ఉన్న ధరలకు అమ్మరు. మెడికల్ మాఫియాను దాన్ని ఏ రకంగా కూడా నిరోధించరు. మీరు చేయగలిగింది ఏంటిదిగా? దేనికి పనికొస్తారు మీరు? ఎలక్షన్స్ వచ్చుడుతోటే మేము అది ఇచ్చినాం మేము ఇది ఇచ్చినాం అని చెప్పి ఉరికిపోతాను కదా. ఇప్పుడు వరంగల్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఎవ్వరికి ఉపయోగపడదు అది. పేదోనికి అయితే అసలే ఉపయోగపడదు. ఆ ఎలక్షన్స్ మీకు మాత్రమే యూజ్ అవుతాయి. మీకు మీరు తన్ని కొట్టుకొని, వాడు గెలిచిందా నేను గెలిచిందా, నేను నెంబర్ వన్నా వాడు నెంబర్ వన్నా, ఇదే మన బతుకులు. మీరు ప్రభుత్వంలో ఉంటే, మీరు మనుషులు అయితే దీని మీద దృష్టి పెట్టండి. ఇంజెక్షన్ల ధరను నియంత్రించండి. 1000, 2000, 3000, 4000 ఉన్న వాటిని అట్లానే ఉంచి పేదోనికి అందేటట్టు చేయండి. సిగ్గుపడండి ప్రభుత్వంలో ఉండి. జై హింద్.